7, 8, 9, 10 and 11 to 15 అంటే టోటల్ ఇంకా ఒక 9 రౌండ్ల కౌంటింగ్ ఇంకా మిగిలే ఉన్నది. సో ఎవరికి వాళ్ళగా వాళ్ళ ధీమాలో ఉన్నారు, ఎందుకంటే నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తుంది. కేవలం ఒక 2,250 ఓట్ల అటు ఇటుగా టీఆర్ఎస్ ఇప్పటి వరకు లీడ్లో ఉన్నది. సో బీజేపీ ప్రధానంగా వాళ్ళు నమ్ముకున్నది చండూరు మున్సిపాలిటీ, చండూరు మండల్ అండ్ నాంపల్లి మండల్. ఈ ఓట్లు వాళ్ళు ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఉన్నారు, అక్కడ మాకు మెజారిటీ వస్తుంది. ఎందుకంటే కొంత ఈటల రాజేంద్ర నాంపల్లి ఏరియాలు తిరిగినట్టున్నారు. సో ఆ ఏరియాల మీద ఆయన ప్రధానంగా ఫోకస్ చేసి ఆయన ఉండడం కూడా నాంపల్లిలోనే ఉన్నారు ఆ 30 డేస్ కూడా. సో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందేమో అనేది వాళ్ళ ఆశ. సో టీఆర్ఎస్ మాత్రం ఇది మేము ఇట్లాగే కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా. సో మరి కూడా ఒకసారి కొంత కాంగ్రెస్ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాంగ్రెస్ కొంత ప్రభావం చూపించిన ప్లేస్లల్లో టీఆర్ఎస్కి అది అడ్వాంటేజ్ అవుతుందన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సో ఇది ఎలక్షన్ రిజల్ట్స్ మాత్రం చాలా లేట్ అవుతున్నాయి. ఎందుకో మరి చూడాలి. ఎందుకంటే హుజూరాబాద్ది చాలా త్వరగా వచ్చింది, దుబ్బాకది చాలా లేట్ చేసిర్రు. మనం కొన్ని నియోజకవర్గాలు చూస్తే జనరల్ ఎలక్షన్స్లో తుంగతుర్తి ప్రధానంగా అద్దంకి దాకది లాస్ట్కి అయితే ఆయన గెలిచిపోయిందనే అనౌన్స్ చేసిర్రు. కోదాడ అట్లే జరిగింది, సేమ్ ఇక్కడ మల్లెడి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం అట్లే జరిగింది. చివరికి 200-300 ఓట్లతోని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచిందని అనౌన్స్ చేసిర్రు. సో ఈ డౌట్ కూడా కొంతమంది అపోజిషన్ లీడర్లలో కనిపిస్తూ ఉన్నది. సో మనం మాట్లాడదాం. సో మీకు ఎక్కడైనా మీరు కూడా తిరిగి గ్రౌండ్లో ఏ మండలాల్లో ఇంకా బీజేపీ ఆశలు ఉన్నట్టు మీకు అనిపిస్తుంది? ఓవరాల్గా చూస్తే ముద్రాజ్ సామాజిక వర్గం. మీరు ఏ మండలంలో ఉన్నారు మీరు అప్పుడు? మేము అన్ని మండలాలు తిరిగినామన్నా. బేసిక్గా ఉన్నది ఇక్కడ నాంపల్లి మండలంలో ఉన్నాం. ఓకే. నాంపల్లి మండలంలో బాగా వీక్ ఉండే వాస్తవంగా. నీకు హుజరాబాద్ టైంలో కూడా కమలాపూర్ అనేది చాలా వీక్ ఉండే. చివరికి కమలాపూరే అద్భుతంగా లీడ్ ఇచ్చింది. ఉన్న లీడర్లలో అత్యధికంగా లీడ్ ఇచ్చింది కమలాపూరే, హుజరాబాద్లో. సో సేమ్ టైం సేమ్ థింగ్ ఏంటంటే మేము చూసిన దాంట్లో కూడా చండూర్ ఒకటి, నాంపల్లి ఒకటి ఈసారి లీడ్ ఇస్తుందని నా అంచనా. మరి కూడా ఎట్లా ఉందో లేదో తెలియదు, కానీ నాంపల్లి ఒకటి చండూరు మాత్రం ఖచ్చితంగా లీడ్ ఇస్తుంది. గతంలో నుంచి కూడా అక్కడ ఏబీపీ బీజేపీ లేకపోతే ఆర్ఎస్ఎస్ లేకపోతే యువత చదువుకున్న యువత చైతన్యవంతులు అనేటువంటి యువత పద్మశాలీలు కూడా ఎక్కువ ఉన్నారు. సో సెవెంత్ రౌండ్ లో టీఆర్ఎస్ కి 7,189, బీజేపీకి 6,803. సో అని చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ లీడ్ 386 చెప్తున్నారు. కాంగ్రెస్ ఓటు ఎంత వచ్చిందనో చెప్పట్లేదు. సో అఫీషియల్గా ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉన్న లీడ్ 2,555, 2,555 ఓట్ల లీడ్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో సెవెంత్ రౌండ్ అంటే ప్యూర్ నారాయణపూర్ కదా, ఆ నారాయణపూర్ కమ్ మునుగోడు కూడా కొన్ని బూత్లు అందులో కలుస్తాయి. సో నారాయణపూర్ అండ్ మునుగోడు. సో మునుగోడు కొన్ని బూత్లు యాడ్ అయినాయి కాబట్టి ఇదే ట్రెండ్ మునుగోడు మొత్తం ఉంటుంది. అంటే 7 and 8 ప్యూర్ మునుగోడుకు సంబంధించి, మళ్ళీ 8లో కొంత చండూరు గట్టుపులు యాడ్ అవుతుంది. యా మీరు కంటిన్యూ చేయండి. చాలా చైతన్యం ఉంటారు. ఓకే, మీరు చూసారు పట్టు వస్త్రాలు చేనేత కార్మికులకు ఎమ్మటే ఒకటి తీసుకొచ్చాడు, ఒక శ్రీశైల బ్యాచ్ తీసుకొచ్చి చేనేత మొత్తం సంబంధించిన వాళ్ళని ఎయిట్ చేయాలని ఆనంద్ పూల్ భాస్కర్ రెడ్డి ఉంది. ఆయన బీజేపీ సభ మీటింగ్ పెట్టిన నెక్స్ట్ డే తెల్లారే. అంటే ఈ రకంగా ఇన్ని రకాలుగా చేసింది కాబట్టి నాకు తెలిసి చండూరు ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది. అక్కడ చైతన్యవంతులు. ఒకసారి ఈటల రాజేంద్ర గారు కాల్ చేస్తున్నారు, ఒకసారి మాట్లాడదాం. రాజేంద్ర గారు నమస్తే. నమస్కారం రాజేంద్ర గారు. ఎట్లా కనిపిస్తుంది 7 రౌండ్స్ కంప్లీట్ అనేటున్నాయి, 2,500 ఓట్ల లీడ్ లో టీఆర్ఎస్ ఉంది, ఇంకేమైనా హోప్ ఉందా? మొట్టమొదటిగా మీకు చెప్పాను, మీ టీవీ ద్వారా పైన చెప్పేది భారతీయ జనతా పార్టీ నైతిక విజయం ఇప్పటికే సాధించింది. ఓకే, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నైతికంగా ఓడిపోయిండు. ఏ దబ్బడం పార్టీ ఏ సూది పార్టీ అని చెప్పి వాళ్ళకి గెలి చేసిండో, వాళ్ళు అవమానపరిచిందో, ఆ పార్టీల సపోర్ట్ లేకుండా ఇవాళ ఈ ముఖాలు ఎలిగేటి కాదని అర్థమైపోయింది. నంబర్ 2 ఏంటంటే నల్లగొండ లాంటి జిల్లాలలో భారతీయ జనతా పార్టీ ఇంత గొప్ప పర్ఫార్మెన్స్ చేయడం అనేది ఇది ఒక చరిత్ర. మీకు తెలుసు అది కమ్యూనిస్ట్ పార్టీలో 5-6 సార్లు కమ్యూనిస్ట్ పార్టీ గెలిచినటువంటి నియోజకవర్గం. అందులో నల్లగొండ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటి జిల్లా. ఇంత ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఇంత స్థాయికి వచ్చింది. ఇంకోటి రవివారి మొదటి నుంచి చెప్తా ఉన్నాము, ఇలా ఎలక్షన్ కమిషన్ ఈ డబ్బు పంపకాన్ని మద్యం పంపకాన్ని ప్రలోభాలను నిర్వహించడం విఫలం చెందలేదని చెప్పండి. ఇవాళ మునుగోడు ఎన్నికల కోసమే ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్ల జీవో కావచ్చు, ఇవాళ ఎల్బీనగర్ ప్రాంతంలో 30,000 ఓట్లు మునుగోడులో దాని ఓట్ల మీద కండిషన్ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఒక జీవో తెచ్చి రెగ్యులర్ చేస్తామని ఇచ్చేటువంటి 3వ తరగతి ఎన్నికలు అయితే 2వ తరగతి జరిగిపోయింది. అన్ని ఏమిటి చెప్పండి, అంటే మొత్తం వ్యవస్థ అంతా కూడా కోడై కూస్తున్నప్పటికి కూడా ఇవాళ ఇక్కడ విపరీతమైన ఓట్లున్నాయి, ఇక్కడ 30,000 ఓట్లున్నాయి, ఈ ఓట్లే కీలకమని చెప్పి పేపర్లు టీవీలు అన్ని మొత్తుకుంటున్నప్పటికి కూడా ఆ ఓటర్ల మీద ప్రభావం చూపడానికి ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నాడు, ఆపత్తి చేయలేదు.
తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా నెల్లూరులో వాళ్ళు సభ పెట్టి ముఖ్యమంత్రి గారు స్వయంగా గాంధీ గడ్డి వేసి ఆవులకు పాలు పెడుతాయని చెప్పి మాట మాట్లాడి మీకు మీకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఒకటే తెలుగు వంద పడకల హాస్పిటల్ రావు మీకు రోడ్డు రావని చెప్పి మాట మాట్లాడుతున్నారు నిర్వహించాలి కదా కనీసం స్వయంగా మంత్రి గారు స్వయంగా మంత్రి గారు మీకు పెన్షన్ బంద్ అయిపోతాయి మీకు 5 మంది బంద్ అయిపోతాయి అని చెప్తే ఏదో 45 గంటల పాటు వాళ్ళని నిషేధించాలి తప్ప ఇట్లాంటిది జరగడం అనేది నేరం దీనికి సీరియస్ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉండాల్సి ఉంటాయి ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాల్సి ఉంటుంది కానీ 36 గంటల ముందే ఎలక్షన్ కమిషన్ అందరిని బయటకు పంపించాలని చెప్పి మేము చెప్పినప్పటికి కూడా ఎవరిని బయట పంపారు మంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు యథేచ్ఛగా చీరలు పంచిండ్రు పెచ్చిలు మన మిక్స్ పంచిండ్రు కుక్కలు పంచిండ్రు డబ్బులు పంచిండ్రు చివరికి పోలింగ్ చిట్టి ఇచ్చేటప్పుడు 2000 రూపాయలు పంపుతారండి ఇదా అండి కమిషన్ ఓకే ఇన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారా స్వయంగా ప్రజలకు ప్రజలు ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు హుజరాబాద్ ఇయ్యలేదా 6000 రూపాయలు నాకు రాలేదు అని చెప్పి దాన్ని కట్టేదా హుజరాబాద్ చెప్పండి నిర్వహించిందా ఎలక్షన్ కమిషన్ ఒకనాడు సెషన్ ఉన్నప్పుడు గజం అనేది ఇవాళ బహిరంగంగా ఓటుకు నోటు ఇది తప్పు అంటారు రాజ్యాంగ పద్ధతి చట్టబద్ధంగా తప్పు చేయించుకోవాలని చెప్తున్నారు ఫ్లెక్సీ కట్టు మరి వీళ్ళు నేను ఎక్కడ డబ్బులు పంచుతుంది ఓటు ఓటు కోసం కాకపోతే దేనికోసం పంచారండి చెప్పండి సుమోటోగా స్వీకరించుకోవాలి ఎవరి కంప్లైంట్ కూడా ఎక్కర్లేదు ఇక్కడ జరుగుతున్నది పద్ధతికి విరుద్ధంగా జరుగుతూ ఉంది అందరూ పంచారు కదా అంటారు సింపుల్ గా ఏముంది అవునా నేను ఒక్కనే పంచిన అందరు పంచిన అంటాడు ఇష్యూ 2014 కంటే ముందు తెలంగాణకి డబ్బుల పంపకం ఉండేనా పంపకం ఉండేనా ఇంత ఖర్చు ఉండేనా ఏదో ప్రజలకు సేవ చేస్తే ఇంత ఖర్చు పెట్టుకుంటే ఎమ్మెల్యే అయ్యేటోళ్ళు నాకు 10 లక్షల రూపాయలు ఖర్చు నాకు 50 లక్షలు ఖర్చు కట్టాలి గట్టాడి తెలంగాణలో ఇవాళ 100 కోట్ల రూపాయలు హుజరాబాద్ ఎక్కడ ఎక్కడ బయలుసి జరిగినా అట్లీసారా 3 పనులు చేస్తుంది ఒక పని అప్పటికప్పుడు అప్పుడప్పుడు పుట్టుకొచ్చి ఆ నియోజకవర్గానికి మనం చేసేటువంటి పని చేస్తాం మీకు తెలంగాణ ఏముంది ఎక్కడైనా నారాయణకేళ్ళు ఎన్నికలు జరిగిన అదే జరిగింది తుపాకులు ఎన్నికలు జరిగిన అదే జరిగింది హుజరాబాద్ ఎన్నికలు జరిగిన అదే జరిగింది ఎక్కడ బయలుదేరిన జరిగినా కూడా మీరు చూస్తారు కదా ఎన్ని హామీలు ఇస్తారు 30 లక్షల రూపాయలు 50 లక్షల రూపాయలు కుల సంఘాల బాండ్ల శాంక్షన్ గుళ్ళకు డబ్బులు శాంక్షన్ అదన వ్యక్తులకు శాంక్షన్ ఒక్క లింకల పండ గ్రామంలో 1 కోటి 40 లక్షల రూపాయలు హామీలు ఇచ్చింది అవునవును కరెక్ట్ అవును అది పేపర్ ముఖంగా చెప్పిన అరే ఎన్నికలప్పుడు ఇట్లా హామీలు ఇవ్వద్దని చెప్పి ఇక్కడ హామీలు అనేది కదా ఇంత అన్యాయం అండి ఉంటుందా ఇట్లా ఎప్పుడన్నా గిద్ద చేసిన తర్వాత ఇది ఒక గెలుప ఒక నిజంగానే గిన్ని చేసిన తర్వాత కూడా వాళ్ళ మంత్రులు పనిచేసిన దగ్గర మీరు చూడండి మల్లవాడి గారు పనిచేసిన దగ్గర ఎట్లున్నది ఇంకో మంత్రి పనిచేసిన దగ్గర ఎట్లున్నది మంత్రులు పనిచేసిన వాళ్ళ కూడా మెజార్టీ రాలేదు చివరికి చివరికి అభ్యర్థులు కూడా మెజార్టీ గుర్తుపెట్టుకోండి అవునవును ఇంత మైక్రో లెవెల్ లో మేనేజ్ చేసిన కాబట్టి ఈ మాత్రం ఆ ముఖం కనబడతా లేకపోతే మరి ఇంకేమైనా హోప్ ఉందా అండి మీకు ఇది కంటిన్యూ అవుతా ఇదే ట్రెండ్ చూడగలితే మునుగోడు ఉన్నది ఇంకా నీకు చండూరు టౌన్ ఉన్నది చండూరు మండలం ఉన్నది ఇంకా మరిగూడ మండలం ఉన్నది నీకు రాంపల్లి మండలం ఉన్నది రైట్ రైట్ థ్యాంక్ యూ సో ఇది ఈటల రాజేందర్ గారు చెప్తా ఉన్నది సో ఒక రకంగా అయితే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు నైతికంగా మా విజయం అని చెప్తున్నప్పటికీ సో ఇదే ట్రెండ్ అఫ్కోర్స్ కంటిన్యూ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో ఏదైనా ఒక మండలంలో ఏదైనా గట్టిగా ఒక 5-6 వేల లీడ్ వస్తే బీజేపీ ఏమైనా ముందుకొచ్చే అవకాశం ఉంది కానీ ఆ పరిస్థితి పెద్దగా ఉండకపోవచ్చు అన్నది అందరూ చెప్తున్నమాట చూడాలి ఏమైనా జరగవచ్చు సో కాకపోతే ఒక మండలానికి పెద్ద వేరియేషన్ అయితే వేల సంఖ్యలో ఓట్ల వేరియేషన్ అయితే ఉండే అవకాశం లేదు